హెవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం వైజాగ్లోనే అతిపెద్ద బుద్ధ స్టాట్యూ ఉన్నటువంటి బుద్ధవనాన్ని విజిట్ చేయబోతున్నాం ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటి అంటే వైజాగ్లో ఎంతో ఫేమస్ అయిన కైలాష్గిరికి వెళ్ళే తోవలో ఒక మౌంటైన్ అనుకుని ఉంటుంది ఈ బ్యూటిఫుల్ ప్లెజెంట్ పార్క్ సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బుద్ధవనం ఎలా ఉంది అనేది మనం క్విక్గా చూసేద్దాం ఈ బుద్ధవనం ఎన్విరాన్మెంట్ అంతా చుట్టూ చూస్తుంటేనే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇక్కడ ప్రేయర్ మెడిటేషన్ యోగా ఇలాంటివన్నీ చాలా చక్కగా చేయొచ్చు అని ఇది మౌంటైన్ని ఆనుకొని ఉండడం వల్ల చుట్టూ న్యాచురల్గా వచ్చే లాడ్ ఆఫ్ ట్రీస్ అలానే ఇంకా ఈ బుద్ధ ప్లేస్ని ఇంకొంచెం బాగా డెకరేట్ చేయడానికి చాలా చాలా కలర్ఫుల్ ప్లాంటేషన్స్ వీటన్నిటితో ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలానే చాలా ప్లజెంట్గా కూడా ఉంటుంది సో ఇలాంటి ప్లేస్లో ఖచ్చితంగా మనం వాకింగ్ ఎక్సర్సైజెస్ యోగా ఇలాంటివి చేస్తే హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఈ బుద్ధుని విగ్రహం అరౌండ్ థర్టీ ప్లస్ ఫీట్ హైట్ ఉంటుంది అండ్ ఈ ప్లేస్లో మనం జస్ట్ ప్రేయర్ మెడిటేషన్ యోగా ఇలాంటివి కాకుండా జిమ్ కూడా చేయొచ్చు అదేంటి ఇంత ప్లెజెంట్గా ఉన్న ప్లేస్లో జిమ్ అనుకుంటున్నారా అదే ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఈ పార్క్లోనే ఇంకొక సైడ్కి మనం యూజువలీ జిమ్లో చూసేటటువంటి ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి సో చక్కగా ప్లెజెంట్గా యోగా మెడిటేషన్ చేసుకోవచ్చు అలానే జిమ్ కూడా చేయొచ్చు జిమ్తో పాటు ఇక్కడ మనకి టూ వాక్వేస్ ఉంటాయి ఒకటి వచ్చేసి బైసైకిల్ రైడ్కి ఇంకొకటి వచ్చేసి వాకింగ్కి సో అవి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కనిపిస్తున్న పాత్ అంతా కూడా బైసైకిల్ రైడ్కి సో హ్యాపీగా బైసైకిల్ తీసుకొని వెళ్ళిపోతూనే ఉండొచ్చు అలానే ఆ పక్కనున్న పాత్ వచ్చేసి వాకింగ్కి సో ఇక్కడ మీరు ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ కన్నా మించే ఉంటుంది కాబట్టి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అండ్ ఎక్కడైనా మీరు రెస్ తీసుకోవాలంటే ఎక్కడికక్కడ టేబుల్స్ కూడా చక్కగా పెట్టున్నాయి సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ బుద్ధ పార్క్ అండ్ ఈవినింగ్ టైం అయితే ఇక్కడ ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండి అదేంటి అంటే ఓంకారం కంటిన్యూస్గా వినిపిస్తూనే ఉంటుంది సో ఇంత బ్యూటిఫుల్గా ఉన్నటువంటి బుద్దా పార్క్ని ఎప్పుడు విజిట్ చేయాలి ఎస్ ఇది డేలో ఓన్లీ ఎయిట్ అవర్స్ మాత్రమే తెరిచి ఉంటుంది మార్నింగ్ ఫోర్ థర్టీ నుండి ఎయిట్ థర్టీ అలానే ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఎయిట్ థర్టీ కాబట్టి ఆ టైంలో మాత్రమే ఈ పార్క్లోకి అలౌ చేస్తారు సో చాలా ప్లెజెంట్గా ఉంది కదా ఈసారి వైజాగ్ వచ్చి కైలేష్ గిరి వెళ్తుంటే గనుక ఖచ్చితంగా ఈ టైంలో లైక్ ఫోర్ థర్టీ టు ఎయిట్ థర్టీ టైంలో ఈ పార్క్ని విజిట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్